హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ ని కలుసుకుంటున్నాం, అండ్ బర్త్డే బాయ్ కూడా అన్నమాట. సో ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చేసుకొని, సెకండ్ సినిమాకి హిట్ టాక్ ని తెచ్చేసుకొని, వరుస సినిమాలు తన లిస్ట్ లో పెట్టేసుకున్న హీరోని మనం ఇవాళ మీట్ అవబోతున్నాం. తనే కిరణ్ అబ్బవరం. ఎస్, మరి కిరణ్ అబ్బవరం బర్త్డే కాబట్టి ఇవాళ తన ఫ్లాట్ కి మనం వచ్చేసాం. తనతో మాట్లాడదాం, రండి. హాయ్. హలో. హాయ్ అండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. చాలా చాలా లక్ రావాలని. ఆల్రెడీ వచ్చేసింది, హాఫ్ ఆఫ్ ది లక్ వచ్చేసింది, అండ్ దానికి సక్సెస్ కూడా తోడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో యా, బర్త్డే చాలా వరకు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు? ఓకే అండి. అంటే సెలబ్రేషన్స్ అంటే అన్ని మూవీస్ అప్డేట్స్ ఉన్నాయి కదా, మొత్తం అంతా టీమ్ అందరం కలవడం, అవే ఎగ్జైటింగ్ ఉన్నాయి. ఇంకా అంటే మోర్ ఆఫ్ దట్ ఇప్పుడు అంతా ఇంకా ఎస్ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ అది ఇది ఆ హడావిల్లో ఎక్కువ నడుస్తుంది. అంత సెలబ్రేషన్స్ అంతా ప్రమోషన్స్ లో అయిపోయింది. అంటే ప్రమోషన్స్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ ఇంకా థియేటర్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కదా, అంటే ఇంకా మన మూవీ థియేటర్కి వస్తుంది, ఇన్ని రోజులు చేసాం కదా, ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఆ సెలబ్రేషన్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రైట్, ఒక చిన్నప్పుడు అయితే ఒక క్యూరియాసిటీ ఉండేది కదా, చిన్నప్పుడు అంటే బర్త్డే వస్తుందంటే ఒక 6 మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేసేదాన్ని నేనైతే, డ్రెస్ అండ్ నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే వస్తుందని. సో పెద్ద అయ్యే కొద్ది దాని మీద ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది. సో మీ బర్త్డే ఎలా స్టార్ట్ అవుతుంటుంది? యాక్చువల్ కాలేజ్ టైమ్స్లో ఉన్నప్పుడు బాగా సెలబ్రేట్ చేసేసుకునేవాడిని. మొత్తం బర్త్డే అంటే ఏదో ఇంకా అందరూ రావాలి, ఒక అటెన్షన్ ఇవ్వాలి, మొత్తం ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టు ఉండే. బాగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని 2016 2017 అది ఓకే, అలా ఇంకా దట్ స్ట్రగుల్ వెళ్తున్నాము ఫిలిం సర్కిల్స్లో కానీ వాళ్ళు అలా ఎలా ఉండేది. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంకా ఈ రాజవర్ రాణి గారు మూవీ రిలీజ్ అవడం, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఫ్రెండ్స్ అవడం, ఎక్కువ పరిచయం అవడం, ఇప్పుడు ఇంకా మళ్ళీ అదే స్టార్ట్ అయింది. ఇంకా ఆ వైబ్ మనం కాలేజ్లో ఎలా అయితే ఫ్రెండ్స్తో ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటామో, ఇప్పుడు ఇంకా టీమ్ ఎక్కువైంది, నెంబర్ ఆఫ్ పీపుల్, సో వి సెలబ్రేట్. యూనో, ఒక స్టార్ ఆర్ ఒక యాక్టర్ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు మనకంటే సపరేట్ అని కామన్ పీపుల్ అనుకుంటూ ఉంటారు, బట్ అలా మీరు అనిపించరు. యూనో, వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ దేర్ లైక్ మన ఇంట్లో అబ్బాయి, మన పక్కింట్లో అబ్బాయి అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో యూఆర్ ఆల్సో అదే, మీరు అదే కేటగిరీలో ఉన్నారు. థ్యాంక్ యూ. నాకు ఇష్టం అలాగే సింపుల్ గా, ఎంత ఎంత క్యాజువల్ గా ఉంటే అంత కంఫర్ట్ కూడా అవుతుందేమో కదా. కంఫర్టబుల్ గా, హ్యాపీగా, అలా డీసెంట్ గా, కంఫర్టబుల్ గా ఉంటాం అంటే. రైట్. అండ్ ఇంతకు ముందు మీరు చెప్పారు, యూ టోల్డ్ మీ 2016 నుంచి స్టార్ట్ అయింది మీ అంటే దీని వైపు, అంటే అసలు యాక్టింగ్ కీడా ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రెయిన్ లో? ఇది కొంచెం ఆల్ ఆఫ్ సడన్ అనుకోవచ్చు అండి. ముందంటే సినిమాలు అంటే బీభత్సంగా పిచ్ ఉండే, అన్ని షోలు ఫ్యాన్ షోలు, ఫ్యాన్ షో తప్ప ఏది చూసేవాను కాదు. స్టార్ హీరోస్ ఉండద్ది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం మామూలు అల్లరి చేసేవాను కాదు. కానీ మీ ఫాదర్ ని మెచ్చుకోవాలి. ఫ్యాన్ షో అనగానే కొంచెం ఫ్యాన్స్ కేసే షోకి ఎక్స్పెన్సివ్ కదా, అది కొంచెం మనీ ఇచ్చేవాళ్ళు. తెలియదు కదండి. అయ్యో, అవునా? చిన్నప్పటి నుంచి హాస్టల్, నేను మొత్తం 6th క్లాస్ నుంచి హాస్టల్ మొత్తం చదివిందంతా. సో అలా ఏంటంటే తెలియకున్న థియేటర్ అంటే అది ఒక సెలబ్రేషన్ లాగా ఉండే నాకు. నిజంగా ఇప్పుడు సంక్రాంతి ఉగాది ఎంతవరకు పక్కన పెడితే మూవీ థియేటర్లో పెద్ద హీరో సినిమా కానీ ఎనీ సినిమా వస్తుంది అంటే మనం థియేటర్కి వెళ్తున్నాము ఇంట్లో వాళ్ళతో ఆర్ ఎనీ ఫ్రెండ్స్తో వెళ్తున్నాము, మనీ అరేంజ్ చేసుకున్నాము. అప్పుడు ఇస్తా హాస్టల్స్లో మన పేరెంట్స్ అందరూ అక్కడ వార్డెన్ దగ్గరే డబ్బులు ఇస్తారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలి కదా. క్యూ పెట్టేవాళ్ళు మార్నింగ్ నుంచి. సార్ ఈరోజు నాకు మామూలుగా సండే అంటే, నేను తిరుపతిలో చదువుకున్నాను, భైరవపట్టణ రాయలసీమలో చదివాను. అప్పుడు గ్రూప్ థియేటర్స్ అని ఉంటాయి అక్కడ. అప్పుడు మూవీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 3 ఫిలిమ్స్ చూడాలండి. మాకు అవుటింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పంపించేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ 6 లోపు వచ్చేది, అంటే ఎలా అయినా సరే 3 ఫిలిమ్స్ చూడాలి అని చెప్పి. మాకు 100 రూపీస్ సరిపోయేది కాదు. అప్పుడు టికెట్ 25 రూపీస్ 20 రూపీస్ అలా చూసేవాళ్ళం. మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కదా, మరి 70 రూపీస్ ఉండేది అనుకుంటా అప్పుడు నాకు. ఓకే, మేము 30 రూపీస్ 20 రూపీస్ అలా 100 రూపీస్ తో 3 ఫిలిమ్స్ ని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, మధ్యలో చిన్న సమోసాలు కొన్ని తినాలి, అవన్నీ ఎలా అనేసి అలా అలా ఉంది. మూవీస్ అంటే చాలా ఉండే కానీ నార్మల్ గా నేను అందరిలాగే క్యాజువల్ గా బీటెక్ అయిపోవడం, బీటెక్ అయిపోగానే జాబ్ చేయాలి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు కొడుకు ప్రయోజకుడే అనిపించుకోవాలి, లేకపోతే బంధువుల తాకిడి తట్టుకోవడం, వెళ్ళడం, బెంగళూరులో జాబ్ చేయడం, దెన్ ఆల్ ఆఫ్ సడన్ జాబ్ చేస్తుంటే లైఫ్ కొంచెం మీద ఈజీగా వెళ్ళిపోతూ ఉండడం అనిపించడం. నాకు గిరీష్ అని ఒక ఫ్రెండ్ ఉండండి, మా సూపర్ సీనియర్ తను, తను ఇలా షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాం రా నువ్వు చేయరా అంటే, అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ బాగా బజ్ ఉండే, అందరు షార్ట్ ఫిల్మ్స్ చూస్తుండే, బాగా ఎగ్జైటింగ్ గా ఉండే, మనం ఏదో ఒకటి చేద్దాం అది ఇది అని ఏమీ తెలియకుండా, ఒక అసలు కెమెరా అంటే తెలియదు ఏమీ తెలియదు, ఒక అమాయకంగా వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేశాను, అందరికీ అది నచ్చింది. ఓకే, దెన్ సంహౌ ఇన్ ద ప్రాసెస్ ఐ రియలైజ్డ్ ఓకే నేను పనికి వస్తాను ఇక్కడ, లెట్స్ ట్రై అని అలా నేర్చుకొని దెన్ జాబ్ మానేసి వచ్చి దెన్ ఆఫ్టర్.
బట్ యా అంటే ఫస్ట్ ఫిలిం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక న్యూ కమర్ కి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ లేని ఒక యాక్టర్ కి సో ఖచ్చితంగా ఆ ఫిలిం కి పేరు వస్తే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ అనేది వస్తుంది అదర్వైజ్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అయితే నాకేమనిపించింది అంటే మీ ఫస్ట్ ఫిలిమే యు ఆర్ లైక్ కంప్లీట్లీ ఒక యాక్టర్ గా మారిన తర్వాతే చేయడం జరిగింది అని అనిపించింది బికాస్ యూ నో ఆ ఫిలిం రాజావారు రాణి వారికి రాజాగారు రాణి వారికి చాలా అప్రిసియేషన్ వచ్చింది అనమాట అరే న్యూ యాక్టర్ లా అనిపించలేదు అరే ఈ ఫిలిం ఏదో ఎక్కడి నుంచి తమిళ ఇండస్ట్రీ నుంచో ఎక్కడి నుంచో ఒక హీరో వచ్చాడా ఏమిటి అంత నేచురల్ గా చేస్తున్నాడు అని అనిపించింది సో యా చాలా మంది బిగ్ సెలబ్రిటీస్ కూడా మీకు కాంప్లిమెంట్ చేశారు ఆ టైంలో అండ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఎలా అనిపించింది ఆ టైంలో వెరీ హ్యాపీ అండి అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ 2016 లో స్టార్ట్ చేసినప్పుడే నేను ఒక స్క్రీన్ మీద 2.5 hours ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి అంటే ముందు దానికి నేను స్కిల్డ్ అయి ఉండాలి రైట్ అసలు నా మొహాన్ని చూడగలరా అంతసేపు రన్నింగ్ క్యాపబుల్ అని అన్ని రోల్స్ పర్ఫామ్ చేయగలనా అన్ని నాకు నేను ఒకటికి 100 times క్రాస్ చెక్ చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ అప్పుడు నేను చేసినా కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేసి అప్పుడు నేను 2018కి వచ్చేసరికి ఓకే ఐ కెన్ ఇప్పుడు నేను చేయగలను స్క్రీన్ పైన ఐ కెన్ పర్ఫామ్ ఒక టికెట్ కొనుక్కొని వచ్చిన ఆడియన్స్ కి కూర్చోబెడితే ఎందు ఈ మొహం చూడడానికరా ఇంత దూరం వచ్చాం అనే ఫీలింగ్ కాకుండా ఏదో ఐ కెన్ పర్ఫామ్ అని నేను నేర్చుకున్న తర్వాతే దెన్ ఐ స్టార్టెడ్ రాజవారు రాణి గారిని టు బి ఫ్రాంక్ నేను ఓ మనసరాయల శ్రీకారం షార్ట్ ఫిలిం అయిపోగానే చాలా ఆఫర్స్ వచ్చాయి అలా కిలీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఇబ్బాయి పనికి వస్తాడు చేద్దామని చెప్పి ఆఫర్స్ వచ్చాయి బట్ ఆ టైంకి నాకు ధైర్యం సరిపోలేదు నేను ఇంకా నేను క్యాపబుల్ కాదేమో స్క్రీన్ పైన పర్ఫామ్ చేయడానికి క్యాపబుల్ కాదేమో ఇంకా కొంచెం నేర్చుకోవాలి అండ్ దెన్ ఎప్పుడైతే నాకు నేను ఓకే ఇప్పుడు నేను ఇంకా ఐఎమ్ రెడీ ఫర్ సిల్వర్ స్క్రీన్ అని నాకు అనిపించినప్పుడు దాన్ని రాజావారు రాణి గారు తీసుకోవడం అండ్ ఫస్ట్ సినిమా నాకు ఎప్పుడు చాలా సెటిల్డ్గా చేయాలని ఉండింది నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఎప్పుడు అల్లర్ చేస్తుంటావు గోల్ చేస్తుంటావు రియల్ లైఫ్ లో అలానే అంటే ఎనర్జెటిక్ గా రోల్స్ కానీ నాకు ఎక్కువ కమర్షియల్ ఫిలిమ్స్ అది ఇష్టం ఇంత కమర్షియల్ గా ఉంటావు ఎప్పుడు డైలాగ్స్ అన్ని మాట్లాడుతూనే ఉంటావు ఓ అవుతూ ఉంటావు అసలు నువ్వు సెటిల్ గా చేస్తే చూడాలరా ఎప్పుడన్నా అనేది ఉండే నా సర్కిల్లో నా డైరెక్టర్స్ కానీ ఎవరన్నా ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ ఫిలిం అలాగే చేద్దాం చాలా సెటిల్ గా సైలెంట్ గా నన్ను అడిగితే అది చాలా కష్టం అండి సెటిల్ పర్ఫార్మెన్స్ అంటే అల్లరి చేయడం కామెడీ చేయడం కొంచెం యూ కెన్ చెయ్యొచ్చు సెటిల్ గా చేయాలి కష్టం దెన్ రాజవారు రాణి గారు అలా చేయడం లక్కీలీ అందరికీ నచ్చింది వెరీ హ్యాపీ అండి యా నిజమే కదా ఒక యాక్టర్ కి లైక్ అంటే ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది యాక్టర్ ఏదైనా చేయాలి ఖచ్చితంగా సో మీలా చేయాలి పక్కింటి వాళ్ళ చేయాలి ఎవరిలా రోడ్ మీద వెళ్ళే ఎవరిలా అయినా చేయాలి యాక్టర్ జాబే అది కదా బట్ ఎస్ ఎనర్జీని తగ్గించుకొని సెటిల్డ్ గా చేసేటప్పుడు నాకు తెలిసి అది ఇంకా పెద్ద టఫ్ జాబ్ అయింది ఫర్ యూ ఎస్పెషల్లీ బేసిక్ గా రాజవారు రాణి గారు ఏమైపోయిందంటే మొత్తం కళ్ళతో పర్ఫామ్ చేయాలి కొంచెం అది గ్లామరస్ రోల్ కూడా కాదు మరి అందంగా అలా అంటే ఆ అబ్బాయి ఎలా ఉంటాడు అక్కడ ఒక కపిలేశ్వరపురం లాంటి ఒక విలేజ్ లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి వాడి లైఫ్ ఎలా ఉంటది వాడు కాస్ట్యూమ్స్ ఎలా వేస్తాడు అలాగే పోర్ట్రే చేస్తామండి.